అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కన్నుల పండుగగా జరిగింది. దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన వివిఐపీలు, విఐపీలు, రామభక్తులు, సాధు పుంగవుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ సైతం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొని బాలరాముని దర్శించుకున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులతో పాటుగా వారి కూతురు ఈషా, అల్లుడు ఆనంద్ పిరమిల్, కొడుకులు ఆకాష్, అనంత్ అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. అంబానీ ఇంటి కోడలు శ్లోకా మెహతాతో పాటుగా కాబోయే కోడలు రాధికా మర్చెంట్ సైతం అంబానీ ఫ్యామిలీతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాముడు మళ్లీ వచ్చాడన్న ముఖేష్ అంబానీ జనవరి 22వ తేదీని దేశవ్యాప్తంగా రామ్ దీపావళిగా జరుపుకోవాలని సూచించారు. మరోవైపు అయోధ్యకు వచ్చిన సందర్భంగా ముఖేష్ అంబానీ అయోధ్య రాముడి గుడి బాధ్యతలు చూసే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు భారీ విరాళం అందించారు. 2.51 కోట్ల రూపాయలను అంబానీ ఫ్యామిలీ అయోధ్య రాముడి గుడికి విరాళంగా అందజేసింది. వేడుక పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.